राष्ट्र मंत्री पेर व्याख्य पै बीजेपी काकीनाड रूरल मंडल अध्यक्ष काळ्ळ धनराजु किसान मोर्चा माजी राष्ट्र कार्यदर्शी बोलिशेट्टी रामकृष्ण जिला धार्मिक शाख कन्वीनर कविकोंडल भीमशंकर्लु अभ्यंतरं व्यक्तं चेशारु। కాకినాడలో గల బి రామకృష్ణ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు। మాదంతా పర్ఫెక్ట్ గా ఉంటాం, ఆ టైప్ మాటలు మీరు మాట్లాడకూడదు। ప్రజలు మోసం చేసేది మీరు, ప్రజలు హింసించేది మీరు। ఈ వేళ మీ పాలన ఏ విధంగా ఉందో ప్రజలు చెప్పుకుంటారు కదా, ఎంత దారుణంగా ఉందో। రేపు ఉదయం జాగమండ్ జైలుకి వెళ్లి సంచారు కూడా జైలుకి వెళ్ళాలో ఆ జైలుకి వెళ్ళాలో అది మీ, అది గవర్నమెంట్ నిర్ణయించదు, సిబిఐ నిర్ణయించదు। అది భార్య కూర్చోబెట్టుకుంటారు, ఎవరు కూర్చోబెట్టు, అది మీ ఇష్టం। అది మాకు సంబంధం ఏముంది, అది మాకు సంబంధం లేని విషయం। అది మా విషయాల మీద మేము పోరాడతాం తప్ప మీ విషయాల్లోకి మేము రావు। ప్రజలకు అన్యాయం జరిగితే మేము వదలం। ఇవాళ పేదవాడికి ఇల్లు కట్టడానికి 35,000 కోట్లు నరేంద్ర మోడీ ఇవ్వడం జరిగింది। పేదవాడికి ఇల్లు కట్టడం కంటే మీరు ఎంతకే తీసుకెళ్ళారు? మీరు పేదవాడు ఒకటేటి, యువత వేల మంది, యువత అంతా ఖాళీగా ఇదైపోయి ఉన్నారు। ఏ యువత కన్నా మీరు ఉద్యోగం వేయించడం కానీ ఈయన ఆలోచన కానీ మీకు ఏమన్నా ఒక ఇండస్ట్రీ ఒక కంపెనీ అయినా తాగలిగారు? మీరు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళకపోతారు, అసలు రాష్ట్రాన్ని ఏం చేద్దాం? అప్పులు చేసి పాలన ఎన్నాళ్ళు చేస్తారు మీరు? ఏంటి మీ ఆలోచన? అసలు అసలు ఆంధ్రప్రదేశ్ ఉందా లేదా? అసలు ఒక సీఎం సీట్లో ఒక సీఎం కూర్చున్నాడా లేదా? అసలు ఏం ఆలోచించారు మీరు? మీరు ఏవో మాట్లాడేసుకుని మీరు ఏవో చేసేసుకుంటుంటే ప్రజలైనా తింగరవాళ్ళు అప్పుడు ఎర్రవాళ్ళ ప్రజలు ఇన్నాళ్ళు ప్రజలు కాదు। ఇప్పుడు మనం చెప్పే గళ్ళు గోళ్ళు కౌరులు నమ్మటానికి ఎవరు ఎప్పటికప్పుడు బీజేపీ అంటే ఏంటి, బీజేపీ స్టాండ్ అంటే ఏంటి అని ప్రజలకు అర్థమైంది। ఇవాళ ఒక బాబాను తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేస్తామని మేము ఎక్కడన్నా చెప్పామా? రాత్రి మీ యొక్క జగన్ గారి కళ్ళకి వచ్చారా? ఎందుకంటే మీకు జగన్ గారు కేబినెట్ మంత్రిగా ఉంటూ కేబినెట్ మీటింగ్లో నాకు రాత్రులు 12 గంటలకి మా నాన్నగారి కళ్ళకి వస్తారని, 3 గంటలకి నాకు యేసుప్రభు గారి కళ్ళకి వస్తారని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడడం జరిగిందని చెప్పి పబ్లిక్గా చెప్పడం జరిగింది। అంటే మీరు ఈ విధమైన ఆలోచనలో మేమైనా కళ్ళకి వచ్చామా? భారతీయ జనతా పార్టీ కళ్ళకి వస్తుంది నైట్ మేర్ అని తెలుసుకోండి। ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నీతి నిజాయితీ పార్టీ, ఈ ఆంధ్రప్రదేశ్లో కష్టపడి కార్యకర్తలందరూ కూడా అధికారంలో తీసుకురావడం జరుగుతుంది। అంతేగాని దొడ్డిదారిని మీలాగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం అనేది మాకు జరగని పని। మీకు అవకాశం ఇచ్చిన మ్యాండేటర్ని నిలబెట్టుకోలేని పరిస్థితిలో మీరు ఉన్నారు। ఏదైతే పథకాలు ఉన్నాయో అవి కూడా పూర్తి చేయలేని పరిస్థితిలో ఉన్నారు। పేరు నాని గారు మీలాంటి మంత్రి అయిన వ్యక్తి ఈరోజు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ఈరోజు దేశాన్ని పాలిస్తూ ప్రజలకు సేవ చేస్తుంటే మీరు ఓర్వలేని తనంతో ఈ రాష్ట్రంలో ప్రతి పథకం కూడా కేంద్రం నుంచి వచ్చింది, మీరు ఏమీ చేయలేని పరిస్థితిలో ఈరోజు చేతులు ఎత్తేసి ఈ విధమైన మాటలు చెప్పడం సిగ్గుచేటుగా భావిస్తున్నాము। ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఖండిస్తున్నామని విషయాన్ని తెలియజేస్తూ ఈ రోజున ఎవరిళ్ళు వాళ్లే కట్టుకోవాలి లేదా వెంటనే సైట్ క్యాన్సిల్ చేయడం జరుగుతుందని చెప్పేసి అదో రకమైన ఉత్తర్వులు తీసుకురావడం జరిగింది। ఇవి ఎంతవరకు కరెక్ట్ అనేది అందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది। ఏదైతే నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్న నిధులతో మన రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోంది అది గుర్తుంచుకోవాలి ఒక్కసారి। ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక స్టాంప్ బాబుగా తయారయ్యాడు, అలాగే ఈరోజు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం రేషన్ కానీ ఇలాంటి విషయాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముద్ర వేసుకుని ప్రతి ఇంటికి రేషన్ ఇస్తున్నారు, అలాగే నరేంద్ర మోడీ గారు ఇస్తున్న బియ్యాన్ని ఎందుకు మీ ఆటోల్లో సప్లై చేయలేకపోతున్నారో మీరు ఆలోచించుకోవాలి। వాళ్ళు పేద ప్రజలు కాదా? వాళ్ళకి బియ్యం ఇస్తే అది నరేంద్ర మోడీ గారు ఇస్తే మీ ఆటోలు ఇవ్వకూడదా? ఇది ఎంతవరకు కరెక్టు ఏంటి అన్నది మీరే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారని అందరికీ కూడా నమస్కరించుకుంటూ